आंध्र प्रदेश में गत वैसीपी प्रभुत्वं जरिगिन अक्रमाल मोत्तं बयटकु तीयालनी सीएम चंद्रबाबु नायडू उप मुख्यमंत्री पवन कल्याण मंत्री नारा लोकेश डिसैड अयारनी अंटुन्नारु। गत ऐदेळ्ळलो जगन प्रभुत्वं चेसिन निर्वाकालपै अन्नी वेलिकि तीस्तामनी एन्निकल प्रचारंलोने अप्पट्लो मुख्य नेतलु प्रकटिंचारु। इप्पुडु चूस्ते प्रभुत्वं एर्पडि 5 नेलल गडिचिपोतोंदि। లిక్కర్ ఇసుక కుంభకోణాలంటూ అధికారుల అరెస్టులు అయితే జరిగాయి, కానీ వైసీపీ ప్రభుత్వ భాగస్వాములపై ఇంతవరకు ఎటువంటి చర్యలను తీసుకోలేదు। దీంతో ఈ అవినీతి ఆరోపణల విచారణలు మరో అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ తరహాలో మిగిలిపోతాయా అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి। ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల రూపంలో 50,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని టీడీపీ పదే పదే ఆరోపిస్తోంది। ఇవే ఆరోపణల్ని ఇప్పుడు అధికారుల ముందు ఉంచి మున్సిపల్ మంత్రి నారాయణ వాటిని వెలికి తీయాలని అదే పనిగా ఆదేశాలిస్తున్నారు, కానీ అంతే వేగంగా వారి నుంచి వివరాలు మాత్రం రావడం లేదు। వైసీపీ ప్రభుత్వ హయాంలో 2566 కోట్ల ఇసుక కుంభకోణం జరిగిందంటూ కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన విజి వెంకటరెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ 26న అరెస్ట్ చేసింది। ఇంతవరకు వైసీపీ ప్రభుత్వ మూల విరాట్ల ప్రస్తావన కూడా రావడం లేదు। ఇక జే బ్రాండ్స్ అంటూ పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి। దాంట్లో కీలక పాత్రధారులుగా ప్రచారంలో ఉన్న నేతల పేర్లు ఇంతవరకు ఛార్జ్ షీట్ లో కూడా దాఖలు కాలేదు। ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ప్రతి శాఖలో వైసీపీ నాయకులు అనేక వ్యవహారాలు పాల్పడ్డారని అప్పటి నుంచి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే। గత జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలా మంది వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లో అధికార మడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి। గత ప్రభుత్వంలో ఏ ఏ శాఖల్లో ఎంత మొత్తం ఆ వ్యవహారాలు జరిగాయి అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు ఆరా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది। గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి సిఐడి అధికారులు ఆయన్ను జైలుకు పంపించారు। చంద్రబాబుపై వచ్చింది 100 కోట్ల రూపాయల ఆరోపణలు, అయినా ఆ కేసులో ఆయన్ను సుమారు 2 నెలల పాటు జైల్లో పెట్టారు। ఆ సమయంలో చాలా మంది వైసీపీ నాయకులు అప్పటి మంత్రులు చంద్రబాబు అవినీతి పరుడు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు। అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు। మైనింగ్ స్కామ్, ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, భూదందాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి। అలాగే పర్యాటక శాఖ నియమాలకు విరుద్ధంగా అనేక జిల్లాల్లో అక్రమంగా పలు ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు చేశారు। శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికేసి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు తరలించారని ఆరోపణలు గుప్పించారు। ఆంధ్రప్రదేశ్లో సిలికాన్ మైనింగ్ వ్యాపారంతో లూటీ చేశారన్నారు। ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ తదితరులు నిర్వహించిన శాఖలపైన ఆరోపణలు ఎక్కుపెట్టారు। ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడిచిపోతోంది, ఒక్క ఆరోపణకు సంబంధించిన విచారణలో కూడా కదలిక లేదు। అదేమంటే ఆయా శాఖల అధికారులను అరెస్ట్ చేస్తున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలంతా బయటే తిరుగుతున్నారు, కనీసం వారిని అవినీతి కేసుల్లో నిందితులుగా కూడా పేర్కొనకపోవడం చర్చనీయాంశంగా మారింది।